నన్ను హుజూరాబాద్ ఎలక్షన్ జరుగుతా ఉంది హుజూరాబాద్ ఎలక్షన్ జరుగుతా ఉంటే అక్కడ ఈటల రాజేందర్ ఒక బీసీ బిడ్డ పోటిలో దిగిండు అతన్ని బయటికి గెంటేస్తే ఈ మాట ఎందుకు చెప్తున్నంటే బాగా గుర్తుంచుకోరు తీన్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీలోకి పోయిందనేటువంటి ఒక మాట రాజేష్ గారిపైన విమర్శగా వాడినా వాడినందుకు చెప్తా ఉన్నారు నేను తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ చెప్పలే నేను ఏం చేసినా ఇప్పుడు మీకు చెప్తా చూడండి అక్కడ ఈటల రాజేందర్ గారు పోటీ చేసిండు ఈటల రాజేందర్ గారు ఒక మాట చెప్పిండు మల్లన్న ఎట్లన్న చేసి మమ్మల్ని మనం బయటపడాలి ఈ దొరల పాలన నుంచి విముక్తి పొందాలనేటువంటి ఒక మాట చెప్తే అన్న ఖచ్చితంగా మా టీం మీకు అండగా ఉంటుందని చెప్పినాం చెప్పిన తర్వాత కేసీఆర్ ఏం చేసిండంటే నా పైన మెల్లగా కేసులు పెట్టించడం స్టార్ట్ చేశాడు ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు హాఫ్ సెంచరీ సెంచరీ దాకా పోతున్నాయి కేసులు అయితే నేను చెప్పిన కేసీఆర్ కు కేసీఆర్ ని ఎన్నికల అఫిడవిట్లో చూస్తే 142 కేసులు ఉన్నాయి నీ మీద నేను నియంతోని కావాలంటే నా మీద కూడా 142 కావాలి తక్కువనే అని చెప్పిన అయితే ఆ రోజు హుజూరాబాద్ లో మేము పాదయాత్ర స్టార్ట్ చేద్దామని అనుకున్నాం ప్రజల్ని అవేర్నెస్ చేసే కార్యక్రమం చేస్తాం అని మేము అనుకున్నటువంటి సందర్భంలో కేసీఆర్ కొంతమంది పోలీసులని టాస్క్ ఫోర్స్ వాళ్ళని వాళ్ళను వీళ్ళని పెట్టి నన్ను రాత్రి అరెస్ట్ చేయించి తీసుకుపోయి జైలు వేసిన తర్వాత నేను జైల్లో ఉన్నా ఈ దుర్మార్గుడు కలవకుండా చంద్రశేఖర్ రావు ఓడిపోవాలి నేనేం చేయాలి చెప్పండి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు తనకు వచ్చింది నేను జైల్లో ఉండి కూడా కేసీఆర్ ను ఓడించడం కోసం నా భార్య చేత చెప్పించినటువంటి మాటే భారతీయ జనతా పార్టీ మాట ఆ ఎన్నికల్లో కేసీఆర్ మట్టి గరిచిండు ఇక్కడ మునుగోడు ఎన్నిక దాకా వచ్చాడు మళ్ళా